30th రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ పేరుతో అందరూ చూసిన ప్రతి ఒక్కరూ చాలా బాగుందని మూవీకి అప్రిషియేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సాంగ్స్కి మంచి ఆదరణ లభించింది. సో సాంగ్స్కి మంచి ఆదరణ లభించడంతో పాటు బాబు యాక్షన్ ఇవన్నీ చాలా అంటే ప్లస్ అయ్యాయని చెప్పచ్చు సినిమాకి. సినిమా 2.5 గంటలు ప్రతి ఒక్క చూస్తున్న ప్రతి ఒక్క ఆడియన్ని నేను కూడా వెళ్ళాను ఓపెనింగ్ షోకి. సినిమా చూస్తున్నంతసేపు ప్రతి ఒక్కరూ మంచి కామెడీని ఎంజాయ్ చేస్తున్నారు, ప్రతి సీన్ని ఎంజాయ్ చేస్తున్నారు, పాటకి పడే విజిల్స్ అన్నీ చాలా మంచిగా కుదిరాయి. సో మీరందరూ కూడా మూవీని ఇంకా మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే డెఫినెట్గా మీ అందరు థియేటర్స్కి రావాలి, థియేటర్స్కి వచ్చి మూవీ చూడాలి. సో అనుకున్నప్పుడు చిన్న అంటే మేము సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఏదో చిన్న సినిమా అన్నట్టుగా అనుకున్నాం, కానీ అది ఈరోజు ఒక మంచి బ్లాక్ బస్టర్ మూవీగా అందరికీ మంచి సక్సెస్ని తెచ్చిపెట్టింది. ఈరోజు ప్రతి ఒక్కరం టీంలో సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నాము. సో పరారి మూవీ ముఖ్యంగా అంటే సుమన్ గారు ఉండి ఆయన కంప్లీట్గా మూవీని ఆయన చూస్తూ తీసుకొచ్చిన మూవీ. సో అందులో ఒక మంచి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అంటే ఆయన వల్లే సినిమా అంతా ఒక టర్న్ అయ్యే ఒక క్యారెక్టర్ అనమాట. అలాంటి క్యారెక్టర్తో వారు మమ్మల్ని బ్లెస్ చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ప్రొడ్యూసర్ గిరణ్ణ సినిమాకి ఏమైతే కావాలో అంటే ఒక గ్రాండియర్ ఒక పెద్ద సినిమాకి ఏమైతే కావాలో అదంతా ఇచ్చారు. ఎక్కడా వెనకాడకుండా, ఏ ఖర్చుకు వెనకాడకుండా చాలా ఖర్చు పెట్టి మూవీ చేశారు. సో ప్రతి ఒక్కరూ అంటే అలీ గారు కానివ్వండి, తర్వాత షియాజీ షిండే గారు, మకరం దేశ్ పాండే, శ్రవణ్ గారు, రఘు, తర్వాత శ్రవణ్ భయ్య, మన భూపాల్, వీళ్ళందరూ ఎవరికి వాళ్ళ క్యారెక్టర్ని చాలా బాగా చేస్తూ ముందుకు తీసుకెళ్లారు సినిమాని. పాటల విషయానికి వస్తే రామ్ జోగేష్ శాస్త్రి గారు, తర్వాత సాంగ్స్ వచ్చాయి, పెద్ద పెద్ద సింగర్స్ కూడా పాడించాం, దీపక్, సాయి చరణ్, సురభి శ్రావణి. సో మీరందరూ కూడా ఇంకా మా సాంగ్ రిలీజ్ అయ్యి బాబు యోగేష్ ఎగ్జామ్ నుంచి పాస్ అయ్యాడు. సో ముందుగా యోగేష్కి కంగ్రాచులేషన్స్. అండ్ ఇందాక మహిత్ గారు చెప్పినట్టు టెక్నీషియన్స్ అందరూ బాగా కోఆపరేట్ చేశారు. ముఖ్యంగా స్క్రీన్ మీద అంత అందంగా ఆర్టిస్టుల్ని లొకేషన్స్ని చూపించారంటే అది కేవలం మన కెమెరామెన్ అంజీ గారే. అలాగే ఎడిటింగ్ విషయంలో కూడా గౌతమ్ రాజు గారు పాప ఆయన మనతో లేరు. బట్ అన్నిటికైనా ఏంటంటే మెయిన్గా ప్రొడ్యూసర్, ఎందుకంటే ప్రొడ్యూసర్ అనేది ఈ సినిమాకి తల్లి అని చెప్పొచ్చు. ఎందుకంటే డైరెక్టర్ నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పినప్పుడు కూడా కొన్ని ప్రొడ్యూసర్స్ ఏంటంటే ఆలోచిస్తారు. బట్ గిరి అలా కాకుండా నాకు ఒక మాట అడిగి అన్న ఇట్లా అని అడుగుతున్నాడు ఏం చేద్దాం అంటే బాబుకి ఏదైతే యూస్ఫుల్గా ఉంటుందో అది కొంచెం ఎక్కువైనా పర్లేదు చెయ్యి అని చెప్పి నేను చెప్పడం, ఆయన కాంప్రమైజ్ లేకుండా ఖర్చు పెట్టారు. సో మొత్తానికి అందరూ ఆశీర్వాదాలు, అందరూ కష్టపడ్డారు. సాంగ్స్ బాగా వచ్చింది, ట్యూన్స్ బాగా వచ్చింది, విజువల్గా బాగా వచ్చింది, ఫైట్స్ బాగా వచ్చింది. సో మొత్తానికి ఇప్పుడు టాక్ ఎలా ఉందంటే మంచి సినిమా, హీరో బాగా చేశాడు, సాంగ్స్ ఫైట్స్ చేశాడు, యాక్టింగ్ కూడా పర్లేదు అని ఇదే మేము అనుకుంది. అంతేగాని గొప్పగా యాక్ట్ చేశాడు, భయంకరంగా ఫైట్ చేశాడు, బీభత్సంగా డ్యాన్స్ చేశాడు అనేది ముందే ఎక్స్పెక్ట్ చేయలే. జస్ట్ ఆయన పాస్ అవ్వాలి ఈ సినిమాలో అనుకున్నాం. సో పాస్ అయ్యాడు. అయితే ఇప్పుడు హోటల్కి ఇప్పుడు 4 వెళ్తారండి, 4 వెళ్ళి అందరూ ప్లేట్ మీల్స్ ఆర్డర్ చేస్తారు, ప్లేట్ మీల్స్ వస్తుంది. తింటున్నప్పుడు ఒకరు ఏమంటాడంటే ఉప్పు ఎక్కువైంది అంటాడు, ఒకడేమో కారం తక్కువైంది అంటాడు, నూనె ఎక్కువైంది అంటాడు, ఇంకా కొంచెం ఉడకలేదు అంటాడు. అది మామూలుగా ఉంటాయి కాబట్టి అది మేమేమి చేయలేం. సినిమాలో ఇది ఉండుంటే బాగుండేది, అలా ఎందుకు చేయలే, మరి అవన్నీ ముందే చెప్పొచ్చు కదా, అలా ఎందుకు చేయలేదు, ఎందుకు చేయాలని ఈ కమెంట్స్ ఉంటాయండి. మాకు టోటల్గా ఏంటంటే వీఆర్ వెరీ హ్యాపీ. ఫస్ట్ థింగ్ ఏంటంటే యోగేష్ ఎగ్జామ్ నుంచి పాస్ అయ్యాడు, ఆయన రాసిన ఎగ్జామ్ పాస్ అయ్యాడు. బయట ఎక్కడ నెగిటివ్ టాక్ లేదు ఆయన మీద, బాగా చేయలే, అది బాగాలేదు, అలా ఎక్కడ లేదు. మిగతా విషయాలు స్టోరీస్లో ఏంటంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ టేస్ట్ ప్రకారం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు, అది ఉంటుందో లేదో మనం చెప్పలేము, కానీ వీఆర్ వెరీ హ్యాపీ.
సో నాకు నా క్యారెక్టర్ కూడా బాగానే హెల్ప్ అయింది. నాకు కూడా ఒక అభిమాని గిరి నాకు. సో తను ఈ సినిమా నా మీద ఎంతో భరోసాతో ఆయన స్టార్ట్ చేయడం జరిగింది. సో నాకు కూడా ఏంటంటే ఆయన అబ్బాయిని ఆయన ప్రమోట్ చేస్తున్నాడు కాబట్టి మ్యాక్సిమం నేను టైం ఉన్నప్పుడంతా నేను రషెస్ చూడడం, ఏది బాగుంది మళ్ళీ చేద్దాం చెప్పడం చేసి సో అన్నిటికీ మాకు ఫలితం వచ్చింది. అండ్ అన్నిటికి మించి ఏంటంటే మీ సపోర్ట్ కూడా వచ్చింది. సో ఇంకా మీ సపోర్ట్ కావాలి. అండ్ మెయిన్గా మళ్ళీ మళ్ళీ నేను ఒకటే చెప్తున్నానండి, ఈ సినిమా వల్గారిటీతో పాస్ అయిన సినిమా కాదు, ఇది ఇది డిగ్నిటీతో పాస్ అయిన సినిమా. ఒక మంచి ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు, ఫాదర్ మదర్ పిల్లలతో వెళ్ళి చూడొచ్చు, పెద్దవాళ్ళు చూడొచ్చు, అన్నీ ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉన్నాయి. సో ఆ విధంగా ఈ పిక్చర్ని ఈ ఎంకరేజ్ చేసిన ప్రేక్షకులకి ధన్యవాదాలు చెప్తూ ఇంకా మీ ఆశీర్వాదాలు బాబు యోగేష్ పైన ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అండి. నేను ఎంతో అభిమానించే సుమనన్న గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు నాకు సపోర్ట్ ఉండి ఏదనికైనా ప్రెస్ మీట్ ఏదైనా ఇంటర్వ్యూలకు కూడా అంతా సహకరించి ఈ సినిమా కూడా ఒక పెద్ద అనుకోలేదు, నేను ఇట్లా చేస్తానని కూడా అనుకోలేదు. చాలా బ్రహ్మాండంగా వచ్చింది. అన్న సహకారంతోనే ఇది ఎంత చేశాను, అన్న మీద అభిమానంతో ఇప్పుడు నేను అదృష్టవంతున్నాను. ఎందుకంటే ఇంత మంచి అభిమానాన్ని పొందినందుకు నాకు సంతోషంగా ఉంది. అలాగే బాబు కూడా హీరో అనుకోకుండా ఇద్దరిని నేను చూసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే చాలామంది ఫోన్ చేస్తున్నారు, బాగుంది సినిమా, బాగుంది బాబు మీద ఎలాంటిది వేయలేదు, బాగుంది మంచి యాక్టింగ్ చేశారు, మంచి డ్యాన్స్ చేశారు. అదంతా మాదంతా చేయడానికి కారణం మా అన్నగారు ఎంబడి ఉండి అదంతా చూశాడు, బాబుకు ఎట్లా రావాలి ఏం చేయాలని ఆ పద్ధతిలో మేము వెళ్ళాము. బాగా తీసాము, ఎక్కడ కూడా వెనకాడకుండా మంచి లొకేషన్స్ పెట్టి బాగా తీసాము. పబ్లిక్ టాక్ కూడా చాలా ఆ రోజు కూడా చెప్పారు, సినిమా రిలీజ్ రోజు చూశారు, బయటకు వచ్చేసంత కామెంట్ బాగుంది, చాలా బాగా చేశాడు బాబు అని చెప్పేసి చాలా ఫోన్ చేయడం జరుగుతుంది. ఇంకా కూడా థియేటర్స్ కొన్ని పెరుగుతున్నాయి, కొన్ని తగ్గుతున్నాయి, అక్కడక్కడ ఎక్కడ ఏ సెంటర్లు ఏం కావాలనేది కూడా ఇప్పుడు కూడా కొంతమంది ఫోన్ చేశారు, అన్న మేము తీసుకుంటాం సెకండ్ వీక్ కూడా నడిపిస్తాం అని చెప్పేసి. అలా వచ్చినందుకు ఇంకా నాకు సంతోషం. అంటే స్లోగా వెళ్తుండదు అని నా ఆలోచన ఉంది. బాగుంది ఇది అయితే. మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియా మిత్రులకి అందరూ మాకు సహకరించి ఇంతవరకు సినిమాలు రిలీజ్ కానీ చాలా ఉన్నాయి, అయినా నేను రిలీజ్ చేయడంలో చాలా గొప్పతనం, అందరూ అదే అంటున్నారు రిలీజ్ అయిందన్న అది అది కరెక్ట్ అనేది అనే ఉద్దేశం చాలామంది నాకు పలకరిపించి ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ మీ అందరికి కూడా నమస్తే చెప్తూ, అలా ప్రేక్షక దేవులు ఇంకా దీవించాలి, ఈ సినిమా చూసి దీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గారికి, ఆలి గారికి, శ్రవణన్నకి, భూపాల్ గారికి, షియాజీ షిండే, మకరం దేశపాండే, జీవా గారు, వీళ్ళందరికీ కూడా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఒక చిన్న సినిమా అని వాళ్ళ స్టోరీ ఫస్ట్ విన్నారు, వాళ్ళు ఎప్పుడైతే వచ్చారో చూశారో నా యాక్టింగ్ చూశారో వాళ్ళ అప్రిసియేషన్ నాకు మంచిగా అందింది. అండ్ వాళ్ళు కూడా ఒక పెద్ద సినిమా అవుతారని చాలా బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అండ్ వాళ్ళందరికీ నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ నాకు కూడా ఒక చిన్న హీరోకి ఎలాంటి సపోర్ట్ దొరకాలో అంత మంచి సపోర్ట్ దొరికింది వాళ్ళందరి దగ్గర నుంచి. అండ్ మెయిన్లీ సుమన్ సార్ దగ్గర నుంచి నాకు ఎంత బ్యాక్ బోన్ ఉన్నారంటే సార్, లైక్ ప్రతి దాంట్లో నాకు సజెషన్స్ ఇవ్వడం కానీ నాకు చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సుమన్ సార్, మా పార్ట్లో ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మెయిన్ ఇక్కడ ఇంకో వాళ్ళకి చెప్పాలి థ్యాంక్స్ ఏంటంటే క్రూ, ప్రతి ఒక్క టెక్నీషియన్కి, మా సినిమాలో వర్క్ చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్, లైట్ మ్యాన్ నుంచి ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు కోవిడ్ టైంలో కూడా మేము షూట్ చేసేటప్పుడు వాళ్ళు మా కోసం వచ్చి వాళ్ళ లైఫ్ రిస్క్ చేసుకొని వచ్చారు. నిజంగా వాళ్ళకి చాలా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను ప్రతి ఒక్క టెక్నీషియన్కి. అండ్ ఈ షూట్ చేస్తున్న కొద్దీ లైక్ మేము చాలా ఇయర్స్ నుంచి షూట్ చేస్తున్నాం, చాలా నుంచి బయట నుంచి కూడా టాక్ వస్తుంది ఏంటి ఇంత ఇంత లాంగ్ సినిమా అది అన్నీ ఫేస్ చేసుకొని అన్నీ డైజెస్ట్ చేసుకొని అన్నీ ముందుకొచ్చి ఈ 30 రోజు రిలీజ్ అయ్యి ఆడియన్స్ ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళిన వాళ్ళ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది, అది నాకు చాలా హ్యాపీగా కూడా ఉంది. అండ్ థ్యాంక్ యూ థియేటర్కి వెళ్ళారు మా కోసం, మంచి ఒక సినిమా చూసి మాకు మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. అండ్ మెయిన్లీ లాస్ట్ కానీ మెయిన్ మీకే మీడియా అందరికీ కూడా చాలా థ్యాంక్స్, ఎందుకంటే మీరు లేకపోతే ఇప్పటి వరకు ఇంతవరకు వచ్చేట వాళ్ళమే కాదు. థ్యాంక్స్ ఫర్ మీడియా ఎవ్రీవన్. అండ్ మా సినిమాకి ఎవరైతే ఎంత మంది ఇక్కడ ఉన్నారో అందరు సపోర్ట్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్ హూస్ బీన్ సపోర్టింగ్ మీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జెస్సీ, మాకు రివ్యూస్ చాలా బాగా వచ్చాయి.
ఫస్ట్ చెప్పాలంటే గిరి గారు ప్రొడ్యూసర్ గా ఈ సినిమాకి ఒక పెద్ద సినిమాకి ఎంత ఇన్వెస్ట్ చేయాలో అంత ఇన్వెస్ట్ చేశారు అది మూవీ చూసేటప్పుడు ఆ గ్రాండియర్ అనేది స్క్రీన్ మీద కనిపిస్తుంది దసరా అనేటువంటి ఒక సినిమా నానిగారు నటించినటువంటి సినిమాకి పోటిగా రిలీజ్ చేస్తున్నారు అనేటువంటి ఒక ప్రచారం జరిగింది ఈ ప్రచారాన్ని మేము తీవ్రంగా శ్రీ శంకర ఆర్ట్స్ తరపు నుంచి ఖండిస్తున్నాం ఎందుకంటే నానిగారు చాలా సీనియర్ మోస్ట్ యాక్టర్ 30 సినిమాలు చేసినటువంటి ఒక వ్యక్తి ఆయనకి పోటిగా మేము రిలీజ్ చేస్తున్నాం అనేటువంటి తప్పుడు ప్రచారాన్ని బాగా చేశారు అది అసలు కానే కాదండి నానిగారికి మా సినిమాకి ఎటువంటి పోటీ లేదు ఇక్కడ ఓన్లీ ఫోకస్ అంతా మా యోగేష్ గారు తను ఎలా చేశారు ఏంటి అనేటువంటిది ప్రేక్షకుల నుంచి తెలుసుకుందాం అనేటువంటి ఇది రెండోది ఏంటంటే అన్నగారికి ఒక సెంటిమెంట్ శ్రీరామనవమి అనేటువంటి ఒక పండగ ఏదైతే ఉందో ఆ పండగ సందర్భంగా సినిమాను రిలీజ్ చేయడం జరిగింది కానీ ఒక పెద్ద సినిమాలతో పోటీ పడేటువంటి తత్వము కాదు అటువంటి ఆలోచన లేనే లేదు అని పత్రికా విలేకరుల ముందు మేము చెప్పడం జరుగుతుందండి ఎనీవే మా అందరికీ కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చినటువంటి సినీ ప్రేక్షకులందరికీ కూడా మరొక్కసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను